స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. 0 కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ప్రాంతంలో ఓ బ్లైండ్ బండర్ని ఛేదించారు పోలీసులు. సెప్టెంబర్ 30, 2023 ఉత్తరప్రదేశ్ డియోరా జిల్లా ప్రాంతంలోని బలూని పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన పొదల్లో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. జిల్లా ఎస్పీ సంకల్ప శర్మ స్పెషల్ టీంని అసైన్ చేశారు. ఎందుకంటే స్థానిక పోలీసులు వెళ్లే సమయానికి కుక్కలు చించిన ఓ పరుపు కనిపించింది. తల లేదు, కాళ్లు చేతులు లేవు. మృతదేహం పరుపు మీద పెట్టి, ఆ మృతదేహం మీద మరో పరుపు పెట్టి కుట్టేశారు హంతకులు. మొత్తానికి పోలీసులు క్రైమ్ సీన్కి చేరుకున్నారు. మృతదేహం ఉన్న పరుపు మొత్తం దులిపారు. అప్పుడే వారికి ఒక క్లూ కనిపించింది. అదే ఫ్లిప్కార్ట్ బిల్. దానిని గమనించిన పోలీసులకు అందులో రెడ్మీ ఫోన్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆ ఫ్లిప్కార్ట్ బిల్ మీద ఉన్న అడ్రస్ కారణంగా విచారణ మొదలుపెట్టారు. గోరఖ్పూర్లోని బ్యాంకు కాలనీకి చేరుకున్నారు పోలీసులు. అది ఓ అద్దిల్లు. ఇంటి యజమానిని ప్రశ్నించగా భార్యాభర్తలు అద్దెకుండేవారని చెప్పారు. మున్నారిషద్ అనే యువకుడు తన భార్య ఖుష్బూతో కలిసి ఉండేవాడని, బహుశా ఊరెళ్లి ఉంటారని చెప్పాడు ఆ ఇంటి యజమాని. పోలీసులు ఇంటి తాళం బద్దలు కొట్టి చూశారు. అక్కడ మహిళకు సంబంధించిన బట్టలు, మేకప్ కిట్ మాత్రమే ఉన్నాయి. ఇక గాజులు, ఇతర వస్తువులు కూడా ఉన్నాయి. కానీ ఫోటోలు, గుర్తింపు కార్డులు దొరకలేదు. ఇక ఇంటి యజమాని నుంచి ఫోన్ నెంబర్ తీసుకున్నారు పోలీసులు. అంతేకాదు, అద్దెకు దిగిన సమయంలో ఓ ఆధార్ కార్డు జిరాక్స్ ను కూడా ఇచ్చాడు మొన్న. దీంతో ఆ ఆధార్ కార్డు ఆధారంగా స్పెషల్ టీం మొన్న ఇంటికి బయలుదేరింది. దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్హాస్ బ్లాక్ పైనా గ్రామానికి 4 పోలీసుల టీం వెళ్లింది. పోలీసులు పైనా గ్రామానికి 3 గంటలకు చేరుకున్నారు. గ్రామంలోకి వెళ్లగానే మున్నా ఇల్లెక్కడ అంటూ వెతుక్కుంటూ వెళ్లారు. పోలీసులు వెళ్లే సమయానికి మున్నా తల్లి బయట పనిచేసుకుంటూ ఉంది. మున్నా ఏమో హాయిగా ఫ్యాన్ వేసుకుని ఇంట్లో నిద్రపోతున్నాడు. మఫ్తీలో ఉన్న పోలీసులు ఇంటికి చేరుకోగానే మున్నాను బయటకు పిలిచింది అమ్మ. అలాగే ఫోన్ కూడా తీసుకురమ్మన్నారు. తాము పోలీసులమని, మీ ఫోన్ చూడాలనుకుంటున్నామన్నారు. తన రెడ్మీ ఫోన్ను పోలీసులకు ఇచ్చాడు మున్న. మీరు ఫ్లిప్కార్ట్లో కొన్నారు కదా అని స్లిప్ చూపించారు. అవును సార్ అన్నాడు. మీ ఫోన్ గురించి విచారిస్తూ వచ్చాము. మీరు గాని మాతో వస్తే ఫోన్ డీటెయిల్స్ తీసుకుని పంపించేస్తామన్నారు. మీ ఫోన్ను ఇతర నేరస్తులు వాడారు. మీ ఫోన్ మాకిచ్చి డీటెయిల్స్ కావాలి. ఆధార్ కార్డు కూడా తీసుకుని రమ్మన్నారు. అప్పటికే మున్నాకు సీన్ అర్థమైంది. తాను ఫ్లిప్కార్ట్ బిల్లు చూడగానే దొరికిపోయాననుకుని కామ్గా పోలీస్ వెనక్కాడు. మీ అబ్బాయికి భయమక్కర్లేదు, మీరు గోరఖ్పూర్ పోలీస్ స్టేషన్కు రమ్మని కుటుంబ సభ్యులకు చెప్పారు. గ్రామ సర్పంచ్కు కూడా వివరాలు ఇచ్చిన పోలీసులు మున్నాను తీసుకుని స్టేషన్కు వచ్చారు. అక్కడ పరుపు ఎక్కడిది, పరుపులో ఉన్న మహిళ ఎవరని తమదైన శైలిలో విచారణ మొదలు పెట్టకుండానే మొత్తం సీన్ టు సీన్ వివరించాడు. ఇదో మోసపు ప్రేమ కదా అని విచారణలో బయటకు తీశారు పోలీసులు. అక్కడ జిల్లా ఎస్పీ శర్మ చెప్పిన ఈ చీటింగ్ లవ్ స్టోరీని మీరు చూడండి. ఖుష్బు వయసు 30 ఏళ్ళు. ఈమె పైనానా గ్రామంలో ఉండేది. ఈమె ఓ యువకుడిని 2016లో ప్రేమించింది. గ్రామంలో గొడవలు జరిగాయి. చివరకు గ్రామస్తుల జోక్యంతో ఖుష్బుకి సదరు ప్రేమించిన యువకుడితోనే పెళ్లి చేశారు. పెళ్లి చేయకుంటే తాము చచ్చిపోతామని ఇద్దరు బెదిరించడంతో వాళ్ల చావు వాళ్ళు చేస్తారు, వదిలేయమని ఇరువైపు కుటుంబ సభ్యులకు చెప్పారు పెద్దలు. దీంతో ఖుష్బు తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంది. చూడ్డానికి ఖుష్బు మినీ సైజు నయనతారలా ఉంటుంది. ఆమె అందం చూసి సదరు యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ అతని తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అయినా సరే వీళ్ళిద్దరూ 4 ఏళ్లు కాపురం చేశారు. అయితే పెళ్లై 4 ఏళ్లైనా ఖుష్బుకి సంతానం కలగలేదు. దీంతో ఖుష్బు భర్త తన మరదలను పెళ్లి చేసుకున్నాడు. చివరకు మళ్లీ గొడవలు కాగా 5 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించి విడాకులు తీసేసుకున్నాడు. దీంతో ఖుష్బు ఒంటరిగా మారిపోయింది. అప్పుడే దుబాయ్ నుంచి వచ్చాడు మున్నా నిషద్ అనే 25 ఏళ్ల కుర్రాడు. అప్పటికి దుబాయ్లో బాగా పనిచేసి 4 రూపాయలు వెనకేశాడు. పెళ్లి చేసుకునేందుకు వచ్చాడు. సరిగ్గా తన ఇంటికి 2 ఏళ్ల అవతల ఉన్న ఖుష్బు ఇంటికి వెళ్లేవాడు. ఖుష్బు తల్లిదండ్రులతో ఉంటోంది. ఖుష్బు తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లగా మున్న ఆమెతో కబుర్లు చెప్పేవాడు. ఆ తర్వాత అది అక్రమందానికి దారితీసింది. ఆమె ఇంట్లోనే చికెన్ మటన్ పార్టీ చేసుకుని మందు పుచ్చుకొని మజా చేసేవాడు. ఈ విషయం తెలిసిన మున్నా తల్లిదండ్రులు చండాలపు పని చేయొద్దని హెచ్చరించారు. అయినా కూడా మున్నా వినలేదు. ఖుష్బు గ్లామర్కు బానిసయ్యాడు. ఆమె ఇచ్చే శృంగార పుస్తకానికి అలవాటు పడ్డాడు. చివరకు తల్లిదండ్రులు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తూ ఉండడంతో 1 ఫైన్ మార్నింగ్ చీకటి ఉన్నా సరే ఖుష్బుతో లేచిపోయాడు. వాస్తవంగా చెప్పాలంటే ఖుష్బునే లేపుకుపోయింది. చేతిలో డబ్బులు కూడా ఉండడంతో మున్నాకు తన ప్రియురాలే కావాలనుకున్నాడు. ఇద్దరు గోరఖ్పూర్లో సంసారం పెట్టి ఘోరంగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. 2023 వరకు చెరో పని చేసుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ మున్నాకు మంచి మంచి సంబంధాలు వస్తున్నాయని తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఆంటీతో నీకు పెళ్ళంటా అని ఫ్రెండ్స్ వెటకారం చేయడం మొదలుపెట్టారు. ఊళ్ళో 5 ఎకరాల పొలం ఉంది, మరి నీకెందుకురా ఈ
కూలి పనులంటూ చెప్పుకొచ్చారు. ఆ మాటలన్నీ చెవికెక్కించుకుని ఖుష్బుని వదిలేద్దామనుకున్నాడు. మొదట డబ్బులిస్తే ఖుష్బు వదిలేస్తుంది అని భావించాడు. అయితే అప్పటికే ఖుష్బు గర్భం దాల్చింది. పుట్టబోయే బిడ్డ గురించి కలలు కూడా కంది. ఇక గ్రామంలో కూడా మున్నాకు ఆస్తులున్నాయి, మంచి ఇల్లు ఉంది. ఇటు మున్నా దగ్గర కూడా 15 లక్షల రూపాయలున్నాయి. ఆ డబ్బుతో గోరఖ్పూర్ లో ఇల్లు కొనుక్కోవాలనుకున్నాడు. దీంతో లైఫ్ బాగుంటుందని ఖుష్బు డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయింది. కానీ మున్నా మాత్రం మరో క్రైమ్ డ్రీమ్ ను మనసులో వేసుకున్నాడు. ఖుష్బుని చంపేసి ఇంటికెళ్లి కొత్త పెళ్లంతో ఎంజాయ్ చేయాలనుకున్నాడు. అబార్షన్ చేయించి 5 లక్షలు ఇస్తే సరిపోతుంది అనుకున్నాడు. అంటే ఆమె మొదటి భర్త కట్టిన ధరే మున్నా కూడా వెల కట్టాడనమాట. అబార్షన్ చేయించుకోవాలని ఖుష్బుని కోరాడు. ఎందుకంటే ముందే వదిలేస్తానంటే అబార్షన్ చేయించుకోదనేది మొన్న వెదవ ఐడియా. మనకి ఇప్పుడే పిల్లలొద్దు, మరో 7 తర్వాత చూద్దామన్నాడు. కానీ ఖుష్బు ఒప్పుకోలేదు. మనం 3 నుంచి కలిసి ఉంటున్నాం, ఎన్నోసార్లు పిల్లలు కాకుండా ప్లాన్ చేసి శృంగారం చేశావు, ఈసారి నాకు గర్భం వచ్చింది, నాకు పిల్లలు కావాలంది ఖుష్బు. ఈ పిల్లలు లేరనే నా మొదటి భర్త వదిలేశాడు, నాకు పిల్లలంటే చాలా ఇష్టం, నేను అబార్షన్ చేయించుకోను అంది. దీంతో మాటా పెరిగింది. అదే గ్యాప్లో గట్టిగా ఖుష్బు తలను గోడకేసి కొట్టాడు మొన్న. ఆమె స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత మెడకు ఆమె చున్నీతోనే ఉరేసి చంపాడు. బయటకెళ్లి మటన్ కొట్టే కత్తిని కొనుక్కొచ్చాడు. బాత్రూమ్ లో మెడను కోసేసి ఆ రక్తాన్ని డ్రైనేజ్లోకి వెళ్లేలా ట్యాప్ ఆన్ చేసి పెట్టాడు. దాదాపు 12 గంటల పాటు మొత్తం రక్తం కారేలా చేశాడు. ఆ తర్వాత కాళ్ళు చేతులు నరికేసి రక్తపు చుక్క గదిలో కనిపించకుండా వేరు చేశాడు. మృతదేహాన్ని 2 పరుపుల మధ్యలో వేసి కుట్టాడు. కాళ్ళు చేతులు విరిచేసి తలభాగాన్ని ట్రాలీ బ్యాగ్ లో వేశాడు. ఒక చిన్న ట్రక్ను మాట్లాడుకుని వీటిని ఓ చోట స్నేహితుడికి రావాలని చెప్పాడు. కొంత దూరం వెళ్ళాక ఆ ట్రాలీని పొదల్లోకి విసిరేశాడు. ఆ తర్వాత డ్రైవర్ను కొంత ముందుకు వెళ్ళాక ఆపమని పరుపుతో సహా దిగిపోయాడు. ట్రాలీ డ్రైవర్కు డబ్బులిచ్చేసి వెళ్ళిపోమన్నాడు. ఆ తర్వాత ఆ పరుపును కూడా పొదల్లోకి విసిరేసి చిన్నగా గోరఖ్పూర్ వచ్చేశాడు. ఇంటికి రాగానే ఇంట్లోని ఫోటోలు, కత్తి, ఖుష్బు ఆధారు, బ్యాంక్ కార్డులు మొత్తం సంచిలో వేసుకున్నాడు. ఇంటికి తాళం వేసేసి బైక్ పై గ్రామానికి బయలుదేరాడు. వస్తూ ఆదారిలో బార బ్రిడ్జ్ పై నుంచి రాప్తి నదిలోకి ఖుష్బు వస్తువులను, ఫోన్ను విసిరేశాడు. ఇక దారాలోని ఓ బార్లో మద్యం తాగి పార్టీ చేసుకుని బైక్ మీద తన గ్రామానికి చేరుకున్నాడు. గ్రామంలోని వారు ఖుష్బు గురించి అడిగితే ఇంటి దగ్గరే ఉంది, ఫ్రెండ్స్ తో టూర్ కని వెళ్ళిందని చెప్పుకొచ్చాడు. అంటే ఆమె మిస్ అయిందని ఒకేసారి చెబితే నమ్మరని అలా కహానీ చెప్పుకొచ్చాడు. ఇక గ్రామంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఫ్లిప్కార్ట్ బిల్లుతో ఇంటికి చేరుకున్న పోలీసులు కొత్త కథ చెప్పి అదుపులోకి తీసుకున్నారు. అలా క్రైమ్ విడింది. హంతకుడైన మొన్నాని పోలీసులు జిల్లా జైలుకు పంపారు. మరోవైపు ఖుష్బుని హత్య చేశాడని తెలిసిన ఆమె పేరెంట్స్, కుటుంబ సభ్యులు మున్నా ఇంటిపై దాడి చేశారు. పోలీసులు సర్ది చెప్పి న్యాయం చేస్తామని చెప్పడంతో వెనుదిరిగారు. మరోవైపు మున్నా కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బంధువులు ఇంటికి వెళ్లిపోయారు. అలా ఖుష్బు జీవితంలోకి ప్రేమ పేరుతో ఎంటర్ అయ్యారు. ఒకడు వదిలేస్తే రెండోవాడు వాడుకుని ఏకంగా చంపేశాడు. ఆమె ఇచ్చిన శృంగార సేవలకు ఆ నీచులు కట్టిన వెల 5 లక్షల రూపాయలు. మొదటి వాడేమో గర్భం రాలేదని 5 లక్షలు ఇచ్చి వదిలించుకున్నాడు. రెండో వాడేమో గర్భం వచ్చిందని 5 లక్షలిచ్చి వదిలించుకోవాలనుకున్నాడు. ఒప్పుకోకపోవడంతో ఈ హత్య జరిగింది. సంతానం కోసం ఒకడు, సంతానం వద్దని మరొకడు. ఇలా ఖుష్బు జీవితం అంతమైపోయింది. మరి ఇదే కదా విధి ఆడే నాటకం అంటే. మరి ఖుష్బు లైఫ్ పై మీ అభిప్రాయం ఏమిటి కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇవి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.